ప్రస్తుతం డాక్టర్ రామకృష్ణ గారు మనతో ఉన్నారు అతను రచయిత మరియు లైఫ్ కోచ్ ప్రస్తుతం ఉన్నటువంటి జీవన విధానం ఏ విధంగా ఉందో అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి రామకృష్ణ గారు వీఫై ప్రేక్షకులకి నమస్కారం అండి మొదటగా మీ గురించి మా వీఫై ప్రేక్షకులకు తెలుపని కోరుతున్నాను నా పేరు డాక్టర్ రామకృష్ణ అండి నేను భారతీయ వాయుసేనాలో అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఇరవై మూడు సంవత్సరాలు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో పనిచేసి స్వచ్ఛందంగా రిటైర్మెంట్ తీసుకొని హైదరాబాద్లో నాకంటూ ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అంటే కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఎస్టాబ్లిష్ చేసేసి హైదరాబాద్లో ట్రైనింగ్ ఇస్తున్నాను మరి మీరు భారతీయ వాయుసేనాల ఉద్యోగం చేస్తూ ఈ లైఫ్ కోచ్ అనేటువంటిది ఎందుకు ఎంచుకున్నారు టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి టూ థౌజండ్ సెవెంటీన్ వరకు నేను ఢిల్లీలో డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్లో ఉన్నప్పుడు మేము చాలా నేషనల్ లెవెల్ కాన్ఫరెన్సెస్ కండక్ట్ చేసేవాళ్ళం అండి అయితే ఆ టైంలో ఏం జరిగిందంటే చాలా చాలా గొప్ప వ్యక్తుల్ని మేము ఇన్వైట్ చేసేవాళ్ళం వాళ్ళ లెక్చర్స్ కోసం ఇప్పుడు మన నోబల్ లారెట్ శ్రీ కైలాస్ సతార్థి గారు అలాగే మన కృష్ణమాచారి శ్రీకాంత్ గారు క్రికెట్ లెజెండ్ తర్వాత సూపర్ థర్టీ ఆనంద్ గారు ఇలాంటి గొప్ప గొప్ప వ్యక్తులు మా దగ్గర వచ్చేసి మాట్లాడేవాళ్ళు వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు విని చాలా ఇన్స్పైర్ అయ్యేవాడిని అంటే వాళ్ళ లైఫ్లో ఉన్న డిఫికల్టీస్ కానీ వాళ్ళ లైఫ్లో వచ్చిన ప్రాబ్లమ్స్ని కానీ వాళ్ళు ఎలా డీల్ చేసేసి ఎలా ఇంత గొప్ప వ్యక్తులు అయ్యారో అని చెప్పేసి అనుకునేవాడిని సో అక్కడ నాకు రియల్గా ఒక మోటివేషనల్ సీడ్ అంటే ఒక బీజం నా మైండ్లో పడింది ఈ గొప్ప వ్యక్తుల లెక్చర్స్ విన్నప్పుడు వాళ్ళు వాళ్ళ లైఫ్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు ఆ ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేశారు ఎన్ని ఒడుదొడుకులు వచ్చినా ఎలా వాళ్ళు లైఫ్ లైఫ్లో సక్సెస్ సాధించారు అనేది నన్ను చాలా ప్రభావితం చేసింది ఈ కోణంలో ఎందుకు నేను నా కెరియర్ని ఏర్పరచుకోవద్దు అన్న ఒక ఉద్దేశంతో నేను స్వచ్ఛందంగా రిటైర్మెంట్ తీసుకొని లైఫ్ కోచింగ్ అనేది ఒక హాబీగా చేసుకొని దాన్నే ప్రొఫెషన్గా చేసుకొని ప్రస్తుతం నేను లైఫ్ కోచింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాను ఓకే రామకృష్ణ గారు మరి ప్రస్తుతము మరి లైఫ్ కోచ్ మీరు ఎన్నుకున్నారు కదా మరి ఈ లైఫ్ కోచ్ సమాజానికి ఏ విధంగా ఉపయోగపడుతుందంటారు లైఫ్ కోచింగ్ అంటే కౌన్సిలింగ్ కానీ లేకపోతే అడ్వైస్ ఇవ్వడం కాదండి లైఫ్ కోచింగ్ అనేది లిటిల్ డిఫరెంట్ అంటే వీటి వీటికి కొద్దిగా తేడా ఉంటుంది లైఫ్ కోచింగ్ అంటే ఎలా అంటే మనకు కొన్ని సెట్ ఆఫ్ బిలీఫ్స్ ఉంటాయి లైఫ్లో ఆ సెట్ ఆఫ్ బిలీఫ్స్ వల్ల మనం బ్లాక్ అయిపోతుంటాం దానికి ఉపయోగపడుతుంది ఇంకోటి మనకు స్ట్రాంగ్ లైక్స్ డిస్ లైక్స్ తర్వాత బిహేవియర్ ప్యాటర్న్స్ చేంజ్ చేయడానికి కానీ లేకపోతే గోల్ అచీవ్మెంట్స్ కానీ ఇలాంటి విషయాల్లో ఏమవుతుందంటే మామూలు ట్రైనింగ్స్ మామూలుగా ఇప్పుడు మనం తీసుకునే బయట ట్రైనింగ్స్కి ఇరవై నాలుగు శాతం దీంట్లో అభివృద్ధి ఉంటే లైఫ్ కోచింగ్ తీసుకుంటే మనకు ఎయిటీ ఎయిట్ పర్సెంట్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది లైఫ్లో అని ఒక సర్వేలో తేలింది సో దానివల్ల లైఫ్ కోచింగ్ వల్ల మన డిజైన్ ఆఫ్ లైఫ్ అంటాము అది మారే ఛాన్సెస్ ఉన్నాయి మనం ఈ లైఫ్ నుంచి ఇంకా చాలా ఎక్స్ప్లోర్ చేయొచ్చు చాలా ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు లైఫ్ కోచింగ్తో పాజిటివ్ థింకింగ్ మరియు నెగిటివ్ థింకింగ్ ఎలా ఉంటుంది సగటుగా ఒక మనిషిలో ఒక రోజుకి అరవై వేల థాట్స్ వస్తాయి సిక్స్టీ థౌజండ్ థాట్స్ ఆ సిక్స్టీ థౌసండ్ థాట్స్లో నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ థాట్స్ రిపీటిషన్ థాట్స్ అంటారు అంటే రిపీటెడ్ థాట్స్ ఇవన్నీ మామూలుగా రోజువారీగా వచ్చేవి ఫైవ్ పర్సెంట్ థాట్స్ మాత్రమే కొత్తగా వస్తాయి జనరల్గా థింకింగ్ విషయానికి వస్తే ఫోర్ టైప్స్ ఆఫ్ థింకర్స్ ఉంటారండి ఫస్ట్ వన్ బ్లాక్ అండ్ వైట్ థింకర్స్ అంటారు బ్లాక్ అండ్ వైట్ థింకర్స్ అంటే వీళ్ళు అయితే కంప్లీట్గా పాజిటివ్గా ఆలోచిస్తారు లేకపోతే కంప్లీట్గా నెగిటివ్గా ఆలోచిస్తారు ఆ మిడిల్ పాత్ ఉండదు ఒక బ్యాలెన్స్డ్ థింకింగ్ ఉండదు సెకండ్ టైప్ థింకర్స్ ఎలా అంటే పర్సనలైజ్డ్ థింకింగ్ అంటారు అంటే వీళ్ళు ప్రతిసారి ప్రతి విషయానికి తనని తాను బ్లేమ్ చేసుకుంటుంటారు ఇలాంటి వాళ్ళు పర్సనలైజ్ థింకర్స్ థర్డ్ టైప్ ఆఫ్ థింకర్స్ ఫిల్టర్ ఫిల్టర్ థింకర్స్ అంటారు అంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఆ పాజిటివ్ నెగిటివ్ని వదిలేసి దాన్ని వదిలేసి వాళ్ళకి ఏదైతే ఇబ్బంది కలుగుతుందో ఆ థింకింగ్ని అడాప్ట్ చేసుకుంటారు అండ్ ఫోర్త్ టైప్ క్యాటస్ట్రాఫిక్ అంటారు అంటే వీళ్ళు ఖచ్చితంగా ఏదన్నా జరుగుతుంది అంటే ఇది ఖచ్చితంగా నెగిటివే జరుగుతుంది పాజిటివ్ జరగట్లేదు ఇది పాజిటివ్ జరగని జరగదు అని ఒక ఆల్రెడీ మైండ్ సెట్ పెట్టుకొని ఉంటారు ఇలా ఫోర్ టైప్స్ ఆఫ్ థింకర్ థింకర్స్ ఉంటారు అయితే ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే మనకు డోర్ ఉంది ఆ డోర్ ఓపెన్ చేసి ఉంచుతాము మరి దాంట్లో ఒక పాము వచ్చినా తేలు వచ్చినా మనం ఏం చేస్తాం ఇమీడియట్గా డోర్ పెట్టేస్తాం మరి మన మైండ్ ఓపెన్ ఉంది మన థాట్ ప్రాసెస్ ఓపెన్ ఉంది కానీ దీంట్లో ఏం జరుగుతుందంటే మనము ప్రతి రకమైన థింకింగ్ థాట్స్ని మనము లోపలికి రానిస్తున్నాము అప్పుడు ఈ టైంలో ఏం చేయాలంటే మనము చేంజ్ ద ఫోకస్ అంటారు అంటే మనం ఎలా అయితే డోర్ పెడతామో ఏది ఏ పాము కానీ తేలు కానీ రాకుండా మనం మెయిన్ డోర్ ఎలా పెడతామో అలాగే మనం కూడా ఏం చేయాలంటే మన బ్రెయిన్కి మనము డోర్ పెట్టేసేయాలి అంటే ఏం చేయాలి ఆ థింకింగ్ని మనం ఏం చేయాలి ఆ ఫోకస్ని చేంజ్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు నాకు లెఫ్ట్ సైడ్ నొప్పి వస్తుంది నొప్పి వస్తుంది వస్తుంది అని ఎప్పుడైతే మనం ఒక పదిసార్లు అనుకుంటామో అది ఎంత డీప్లో వెళ్ళిపోతుందంటే ఆటోమేటిక్గా మన బ్రెయిన్ ఏమంటుందో ఎస్ నీకు వస్తుంది అని చెప్పేసి మనకు ఆ సిచ్యువేషన్ తీసుకొస్తుంది సో అప్పుడు ఏం చేయాలి మనము నొప్పి వస్తుంది అన్నప్పుడు ఏం చేయాలంటే మనం షిఫ్ట్ ఆఫ్ ఫోకస్ ఓకే ఆ మూమెంట్లో షిఫ్ట్ ఆఫ్ ఫోకస్ చేసి దానికి కావాల్సిన సిచ్యువేషన్ని మనం ఎలా అది బెటర్ అవ్వాలి అనే సిచ్యువేషన్ క్రియేట్ చేసుకోవాలి తప్ప దాన్ని అలాగే తీసుకొని డీప్లో వెళ్ళిపోయామనుకోండి పైకి రావడం కష్టమవుతుంది సో పాజిటివ్ థింకింగ్కి మనం మెయిన్ ఏంటంటే మనకు వచ్చిన థాట్స్ని పోవాలి అంటే ఏం చేయాలంటే మనకంటూ ఒక మీ టైం కానీ ఒక నాన్ డూయింగ్ టైం అంటారు మనకంటూ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ డైలీ మనం స్పెండ్ చేయాలి అది మీకు ఎప్పుడు పొద్దున కుదిరితే పొద్దున లేకపోతే ఈవినింగ్ కుదిరితే ఈవినింగ్ ఆ దానివల్ల ఏమవుతుందంటే ఈ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ థాట్స్ మీకు వెళ్ళిపోవడము ఓన్లీ ఆ ఫైవ్ పర్సెంట్ థాట్స్ అనేది అది ఇంక్రీజ్ అవుతుంది సో వాటి వల్ల మనకు చాలా రకమైన పాజిటివిటీ వస్తుంది లైఫ్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక పార్కింగ్కి వెళ్తున్నాం పార్కింగ్కి వెళ్తున్నప్పుడు ఒక మాల్లో షాపింగ్ మాల్లో పార్కింగ్ ఉంటుందా ఉండదా అనేది ఒక థాట్ వస్తుంది మనకి ఎవరైతే అనుకుంటారో అరే ఇవాళ చాలా రష్ ఉంది పార్కింగ్ ఉండదు అని అనుకుంటారో వాళ్ళకి పార్కింగ్ దొరకదు ఎవడైతే లేదు ఖచ్చితంగా పార్కింగ్ దొరుకుతుంది అని అనుకుంటాడో చూడండి మీరు ఎంటర్ అవుతున్నప్పుడు ఏదో ఒక ప్లేస్లో ఒక కారు బయటకు వస్తూ ఉంటుంది మనకు పార్కింగ్ దొరుకుతుంది వీలైనంత వరకు మన పాజిటివ్ థింకింగ్ చేస్తుండడం వల్ల మన లైఫ్ చాలా మారుతుంది లైఫ్ కోచింగ్తో ఇంట్లో ఉన్న వాతావరణాన్ని మీరు ఏ విధంగా ఇంప్రూవ్ చేయొచ్చు అనుకుంటారు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనం రిలేషన్షిప్స్ మేనేజ్మెంట్ కంటే కూడా రిలేషన్షిప్ డెవలప్మెంట్ అనేది బాగా పాపులర్ అయింది ప్రస్తుతం అయితే ఇంట్లో మనం మేజర్ రిలేషన్షిప్ చూసుకుంటే హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలో రిలేషన్షిప్ సో దీంట్లో ఏమైందంటే అందరూ చదువుకున్న వాళ్ళు అయిపోయారు అందరికీ విజడమ్ అంటే వైజ్ థాట్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఏమవుతుందంటే రెండు చాలా ఇంపార్టెంట్ విషయాలు ఈ రిలేషన్షిప్ని ఎఫెక్ట్ చేస్తున్నాయి మొదటి ఏంటంటే లాజికల్ థింకింగ్ లాజికల్ థింకింగ్ అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ పూర్వకాలంలో ఏం జరిగేదంటే భర్త భార్య అని నువ్వు చందమామలా అందంగా ఉన్నావు అని అంటే అప్పుడు సిగ్గుబడి నవ్వుకొని వెళ్ళిపోయేవారు ఇప్పుడు ఏమవుతుందంటే ఈ మోడర్న్ ఎరాలో హస్బెండ్ వైఫ్ నేను చందమామలా ఉన్నా అంటే దానివల్ల వాళ్ళు ఏం చేస్తున్నారంటే దాన్ని లాజికల్ థింకింగ్గా తీసుకుంటాను ఫర్ ఎగ్జాంపుల్ అంటే చందమామలాగా ఉన్నాను అంటే వేరే వాళ్ళపైన ఆధారపడి ఉన్నానా అని ఇలాంటి లాజికల్ థింకింగ్ ఎప్పుడైతే మనలో వచ్చిందో అప్పటి నుంచి ఈ రిలేషన్షిప్స్ చాలా దెబ్బతిన్నాయి ఒకటి రెండోది ఏంటంటే ఎదుటి వ్యక్తి నుంచి పర్ఫెక్షన్ కోరుకోవడం అంటే ఈ వ్యక్తి ఇలాగే ఉండాలి తనకంటూ ఒక మన డెస్క్టాప్లో ఐకాన్స్ పెట్టుకున్నట్టు మనిషి తన మైండ్లో కొన్ని ఐకాన్స్ పెట్టుకున్నాడు భార్య అంటే ఇలా ఉండాలి తండ్రి అంటే ఇలా ఉండాలి అబ్బాయి అంటే ఇలా ఉండాలి ఎప్పుడైతే ఈ ఐకాన్స్ పెట్టుకున్నామో వాళ్ళు ఆ రకంగా లేకపోవడం వల్ల ఏమవుతుందంటే ఈ రిలేషన్షిప్ అనేది దెబ్బతింటుంది ఈ రిలేషన్షిప్ ఏ విధంగా మనం మార్చుకోవచ్చు ఈ రిలేషన్షిప్ని మార్చుకోవడానికి నేను రెండు విషయాలు చెప్తానండి ఒకటేమో టైం స్పెండ్ చేయడం అంటే టైం స్పెండ్ చేయడం అంటే ఈరోజు మనం చూసినట్టయితే అందరూ ఇంట్లోనే ఉన్నారు లాక్డౌన్లో కానీ ఎవరితోనూ ఎవరు మాట్లాడలేదు అందరూ వాళ్ళ గ్యాడ్జెట్స్తో ఒకరు మొబైల్ ఫోన్తో ఒకరు టీవీతో ఒకరు టాబ్లెట్స్తో ఇలా అందరూ ఎంగేజ్ అయి ఉన్నారు తప్ప కమ్యూనికేషన్ లేదు అంటే టైం స్పెండ్ చేయడం అంటే ఇంట్లో ఉండడం కాదు టైం స్పెండ్ చేయడం అంటే క్వాలిటీ టైం క్వాలిటీ టైం అంటే ఇవన్నీ పక్కన పెట్టేసి ఒక ఫ్యామిలీ టైం అని పెట్టుకోవడం లేకపోతే ఈ సోషల్ మీడియా నుంచి దూరంగా ఉండి లైఫ్ గురించి కానీ మన జీవనానికి సంబంధించిన విషయాలు మాట్లాడుకోవడం అది ప్రొఫెషనల్ అవ్వచ్చు పర్సనల్ అవ్వచ్చు వాట్ ఎవర్ అది మన జీవితానికి ఎఫెక్ట్ చేసే విషయాలు మాట్లాడుకోవడం ఇది ఫస్ట్ ఇంపార్టెంట్ అంటే టైం స్పెండ్ చేయడం వీలైనంత ఎక్కువగా క్వాలిటీ టైం స్పెండ్ చేయడం రెండో విషయం ఏంటంటే కమ్యూనికేషన్ ఉన్నా కూడా దాంట్లో ఎమోషన్ లేకపోవడం అంటే ఇవాళ రేపు మనం మాట్లాడుతున్న తీరు ఎలా ఉందంటే కమ్యూనికేట్ చేస్తున్నాం మనకు కావాల్సింది మనం కమ్యూనికేట్ చేస్తున్నాము కానీ ఆ కమ్యూనికేషన్లో ఎమోషన్ లేకపోవడం ఈ రెండు ఈ రెండు మనం ఏం చేయాలంటే మన జీవన శైలిలో తీసుకురావాలి ఒకటి వీలైనంత క్వాలిటీ టైం ఒకరికొకరు స్పెండ్ చేసుకోవడం ఇంకోటి ఏ కమ్యూనికేషన్ అయినా కూడా దాంట్లో ఎమోషన్ యాడ్ చేయడం ఈ రెండిటితో మనము ఈ రిలేషన్షిప్ డెవలప్మెంట్ అనేది చేసుకోవచ్చు ఫ్లో అన్నిటికంటే విలువైంది ఏమంటారు ఖచ్చితంగా సమయం అండి టైం ఎందుకంటే ఎవరైతే సమయాన్ని కరెక్ట్గా వినియోగించుకుంటారో వాళ్ళు లైఫ్లో చాలా సాధిస్తారు అది మనకు చాలా మహానుభావులు చేసి చూపించారు అయితే అన్నిటికంటే విలువైందంటే హెల్త్ అనొచ్చు ఆఫ్ కోర్స్ కానీ ఆ హెల్త్కి మనం టైం స్పేర్ చేస్తేనే మనకు హెల్త్ బాగుంటుంది కాబట్టి నేను నేనేమంటే టైంని మనము అతి విలువైన రిసోర్స్గా మనం భావించవచ్చు లైఫ్లో అయితే టైం గురించి మనం చెప్పినప్పుడు మనకు నాలుగు రకాలైన వ్యక్తులు ఉంటారు ఫస్ట్ కేటగిరీ ఏంటంటే టైం కన్జ్యూమర్స్ అంటే టైం వినియోగదారులు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకున్న టైంని అలాగే యూజ్ చేసుకుంటూ తనకంటూ ఒక స్పెసిఫిక్ గోల్ లేకుండా ఆ టైంని అలా కన్జ్యూమ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు వాళ్ళ లైఫ్ ఫ్లాట్గా ఉంటుంది గొప్పగా అచీవ్ చేయడానికి ఏమీ ఉండదు లైఫ్లో సెకండ్ టైం మేనేజర్స్ టైం మేనేజర్స్ అంటే ఎలా ఉంటారంటే వాళ్ళు వాళ్ళకున్న టైంలోనే థింగ్స్ మేనేజ్ చేసుకుంటూ ఉంటారు కానీ వాళ్ళకు ఒక విష్ లిస్ట్ అనేది ఉంటుంది అది చేస్తారు కానీ అచీవ్ లిస్ట్ అనేది ఏదైతే ఉంటుందో అది వాళ్ళు అచీవ్ చేయలేరు అండ్ థర్డ్ కేటగిరీ పీపుల్ టైం ఇన్వెస్టర్స్ అంటారు టైమ్ ఇన్వెస్టర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఒక టీవీలో సీరియల్ చూస్తున్నాను దానికి ఒక హాఫ్ ఎన్ అవర్ ఇన్వెస్ట్ చేస్తున్నాను ఆ హాఫ్ ఎన్ అవర్లో నేను ఏం పొందుతున్నాను అంటే హ్యాపీనెస్ సంతోషాన్ని పొందుతున్నాను అది కూడా ఇన్వెస్ట్మెంటే అనవచ్చు ఎక్కడైతే మనము కొద్దిగా డిరైవ్ చేయగలమో లైఫ్లో దాన్ని మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం సో టైం ఇన్వెస్టర్స్ అనేది థర్డ్ కేటగిరీ వీళ్ళు ఈ రెండు కేటగిరీస్ కంటే కూడా బెటర్ కేటగిరీ ఫోర్త్ కేటగిరీ ఇంపార్టెంట్ కేటగిరీ ఏంటంటే టైం క్రియేటర్స్ టైం క్రియేటర్స్ అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఎంత బిజీ ఉన్న లైఫ్లో వాళ్ళకంటూ టైం క్రియేట్ చేసుకుంటారు వాళ్ళ ఫ్యామిలీ కంటూ టైం క్రియేట్ చేసుకుంటారు మేబీ సొసైటీకి కూడా ఏమైనా చేద్దాము అని చెప్పి టైం క్రియేట్ చేసుకుంటారు సో మనం టైం కన్జ్యూమర్సా టైం మేనేజర్సా టైం ఇన్వెస్టర్సా ఆర్ టైం క్రియేటర్సా ఇది మన చేతిలో ఉంది మనం ఏంటంటే ఎంత బిజీగా ఉన్నా మనకంటూ ఒక బార్డర్ లైన్ ఏర్పరచుకోవాలి ప్రొఫెషనల్ అండ్ పర్సనల్ అండ్ ఉన్న టైం ప్రతి సెకండ్ని మనము అకౌంటబిలిటీ తీసుకొని మన లైఫ్లో మనం ఎలా ముందుకెళ్ళాలి ఎందుకంటే ఇంగ్లీష్లో సేయింగ్ ఉంది యువర్ ఫ్యూచర్ కమ్స్ ఫ్రమ్ వేర్ యువర్ టైమ్ గోస్ అంటారు అంటే ఎక్కడైతే మనం టైంని ఇన్వెస్ట్ చేస్తామో అక్కడి నుంచే మన ఫ్యూచర్ వస్తుంది కాబట్టి ఏంటంటే టైం అనేది చాలా విలువైనది ఆ టైంని సద్వినియోగం చేసుకుంటే లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది ఇంకా మనం చాలా మట్టుకు ఇంకా సాధించవచ్చు అని నా అభిప్రాయం ఒక మంచి పూర్తి జీవితం పైన కంప్లీట్ లైఫ్ పైన వాళ్ళ విధంగా వాళ్ళు కంప్లీట్ లైఫ్ అంటే మనకు బేసిక్లీ ఫోర్ యాంగిల్స్లో మనం దీన్ని చూసుకోవచ్చు ఒకటేమో నేను చెప్పిన విధంగా టైం మేనేజ్మెంట్ అంటే మనకు అవైలబుల్ ఉన్న టైంని ఎలా మనం యూటిలైజ్ చేసుకుంటామో బట్టి మన లైఫ్ ఆధారపడి ఉంది అందుకే టైం మేనేజ్మెంట్ ఈజ్ లైఫ్ మేనేజ్మెంట్ అంటారు సో ఫస్ట్ ఏంటంటే మనకున్న టైంని మనం సద్వినియోగం చేసుకోవడం అనేది ఫస్ట్ సెకండ్ రిలేషన్షిప్ డెవలప్మెంట్ రిలేషన్షిప్ డెవలప్మెంట్ అంటే ఏదో అవసరానికి మనకు రిలేషన్షిప్స్ కాదు సైకలాజికల్ నీడ్స్ ప్రతి ఒక్కరికి ఉంటాయి సో రిలేషన్షిప్ డెవలప్మెంట్ మీద మనం ఖచ్చితంగా టైం ఇన్వెస్ట్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము ఒక ఏటీఎంకి వెళ్ళామనుకోండి అనుకోండి ఆ ఏటీఎంకి వెళ్ళినప్పుడు మన అకౌంట్లో డబ్బులు ఉంటేనే మనం విత్డ్రా చేసుకోవచ్చు లేకపోతే డబ్బులు రావు అలాగే మనము ఇంట్లో ఎప్పుడైతే ఎమోషన్స్ ఇన్వెస్ట్ చేస్తామో రేపు పొద్దున మీకు ఒక మాట మాట వచ్చి ఒక మాట అన్నా కూడా ఒక విధంగా ఏదైనా మధ్యలో మీకు తగాదా వచ్చినా కూడా అప్పుడు మీరు విత్డ్రా చేసుకుంటున్నట్టు మీరు ఎప్పుడైతే ఎమోషనల్గా ఇంత ముందు ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసి ఉంటారో ఈ టైంలో మీరు ఈ తగాదాలు వచ్చినప్పుడు మీరు అది విత్డ్రా చేసుకుంటున్నట్టు సో రిలేషన్షిప్ డెవలప్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ థర్డ్ విషయానికి వస్తే మనం మన పొటెన్షియల్ అంటే మనం జస్టిఫై చేస్తున్నామా లేదా మనలో ఉన్న ఎనర్జీ కానీ మనలో ఉన్న శక్తిని కానీ మనం యూటిలైజ్ చేస్తున్నామా లేదా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఐదు వందల మీటర్లు పరిగెత్తగలను కానీ నేనేం చేస్తున్నాను వంద మీటర్లు మాత్రమే పరిగెత్తి మిగతా నేను పరిగెత్తట్లేదు అంటే మన ఎనర్జీని మనం యూటిలైజ్ చేసుకోవట్లేదు మనలో చాలా ఎనర్జీ ఉంది ఆ ఎనర్జీని ఆ పొటెన్షియల్ని మనం యూటిలైజ్ చేసుకోవాలి ఇది థర్డ్ పాయింట్ ఫోర్త్ వన్ గివ్ బ్యాక్ టు సొసైటీ అంటే ప్రస్తుతం ఉన్న సమాజంలో ఏదైనా ఇబ్బంది వచ్చినా ఇప్పుడు రీసెంట్గా వచ్చినా కరోనా తీసుకోవచ్చు లేకపోతే ఏ రకమైన సమాజానికి సంబంధించిన ఇబ్బందులు వచ్చినా కూడా మనదంటూ మనం ఏదైనా చేయాలి గివ్ బ్యాక్ టు సొసైటీ ఓన్లీ మీ మైండ్ మై సెల్ఫ్ అన్న ఉద్దేశంతో ఉండకుండా సమాజానికి కూడా మనం ఏదైనా చేయాలి ఈ నాలుగు టైం మేనేజ్మెంట్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ జస్టిఫైంగ్ పొటెన్షియల్ అండ్ గివింగ్ బ్యాక్ టు సొసైటీ ఈ ఫోర్ మనం చేసుకోగలిగితే మన కంప్లీట్ మన లైఫ్ కంప్లీట్ అని నా అభిప్రాయం ఫై ప్రేక్షకులకు డాక్టర్ రామకృష్ణ గారు అమూల్యమైనటువంటి విషయాలను మన జీవితం పట్ల ఉన్నటువంటి శైలిని జీవితాన్ని ఏ విధంగా నడుచుకోవాలి ఒడిదుడుకులు ఏ విధంగా ఉంటాయో దానికి ఏ విధంగా ఇన్స్పైర్ అయ్యి ఆయన అతని శైలిని మార్చుకొని కుటుంబ కుటుంబంలో ఉన్నటువంటి వాత కుటుంబ వాతావరణాల పట్ల ఏ విధంగా ఉండాలో చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలండి ఈ అవకాశం ఇచ్చిన వి ఫైవ్ ఛానల్ వారికి నా కృతజ్ఞతలు థ్యాంక్ యూ సో మచ్